హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుష్ణ వ్లాగ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి ది బెస్ట్ మటన్ లివర్ ఫ్రై చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది అలాగే చేయటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి కొంచెం రోస్ట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర లవంగం తర్వాత కొన్ని మిరియాలు చిన్న చెక్క వేసి కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం మీ దగ్గర ధనియా జీలకర్ర మిరియాలు ఉందనుకో డైరెక్ట్గా వేసుకొని చెక్క లవంగం మిరియాలు వచ్చేసి పోపుక వేసుకోవచ్చు తర్వాత ఇదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి ఈ విధంగా లేత బంగారు రంగు వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి తర్వాత వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో లివర్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ లివర్ ఫ్రై చేసుకోవటం చాలా ఈజీ ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి చూసారుగా ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం పైకి వచ్చాయి కదా ఎక్స్ట్రా వాటర్ ఏం వేయకుండా ఈ వాటర్తోనే బాగా కుక్ అయిపోతాయి లివర్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే చూడండి మనం చుక్క కూడా వాటర్ వేయలేదు అవే వచ్చాయి తర్వాత మూత తీసేసి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వన్ ఫుల్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కారం చూసుకొని వేసుకోవాలి మళ్ళీ అవసరమైతే వేసుకోవచ్చు మనము ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి చూసారు కదా టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చింది చూస్తా అంటే నేను నోరు ఊరిపోయేలాగుంది కదా ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ధనియా జీలకర్ర మిరియాల పొడి అది వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి బాగా సో ఇప్పుడు ఇది ఆయిల్ పైకి తేలి బాగా ఉడికింది నోరు ఊరిపోతుంది కదా ఎవరికైనా చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది మనము లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి అప్పుడే మంచి ఫ్లేవరు బాగా పట్టి బాగా ఉడుకుతుంది లోగా ఉడికితే బాగా టేస్టీగా ఉంటుంది ఈ లివర్ ఫ్రైని చపాతి అన్నం బగారా రైస్ అలా వెయిట్కైనా హ్యాపీగా తినేయచ్చు ఉత్తిదైనా తినేయచ్చు చాలా బాగుంటుంది ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో అడగండి మీకు మటన్ లివర్ ఫ్రై నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్